తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విజృంభిస్తున్న కారణంగా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా స్ఫూర్తితో తుని ఏరియా ఆసుపత్రికి ఫ్రిడ్జ్, ఆక్సిమీటర్స్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్, వ్యాపరేజెస్ తనవంతు సాయంగా ఇచ్చి తుని పట్టణ సీఐ కిషోర్ బాబు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ అన్ని దేశాలకన్నా మన భారతదేశంలో అత్యంత వేగంగా విజృంభిస్తుందని, దీనికి తమ వంతు సాయంగా కోవిడ్ కు సంబంధించిన మెటీరియల్ ను ఎస్పీ సహకారంతో తుని ఏరియా ఆసుపత్రికి అందజేస్తున్నామన్నారు. ఇది ప్రచారం కోసం కాదని, ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలను అందజేయాలని, వారు చేసే సహాయం ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడుతాయన్నారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి దారిశెట్టి రాజు సార్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఎస్పీ గారి సహకారంతో ఆదేశాలతో సేవా కార్యక్రమంలో భాగంగా కొన్ని మన ఏరియా హాస్పిటల్కి ఒక ఫ్రిడ్జ్, కోవిడ్కి సంబంధించిన సామాను కొంతలు కొంత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక పబ్లిసిటీ కోసం మాత్రం కాదు, దీన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలోనే మన ఇండియా చాలా అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నందువల్ల దయచేసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మన హాస్పిటల్కి కావాల్సినవి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సరఫరా చేయాలి. కారణం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బెడ్స్ లేకపోవడం, ఆక్సిజన్ కొరత, దానికి తోడు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే, కమర్షియల్గా డబ్బులు ఉన్న వాళ్ళకే సాధారణంగా చేయడం జరుగుతుంది. కానీ అంతకు మించి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా డెడికేషన్గా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు, డాక్టర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దాతలు, మన తుల్లో ఉన్న దాతలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న దాతలు అంతా కూడా మన తుల్లో ఎవరు కూడా కోవిడ్ పేషెంట్ ఉండడానికి వీలు లేకుండా దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకొచ్చి మన హాస్పిటల్కి అవసరమైన అన్ని సదుపాయాలను దయచేసి కల్పించవలసిందిగా, కల్పించడానికి ఫస్ట్ అడుగు నేనే వేశాను. కాబట్టి దయచేసి మీరంతా కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మనం తుని ఏరియా హాస్పిటల్లో 50 బెడ్డెడ్ కోవిడ్ వార్డు మెయింటైన్ చేస్తున్నాము. దానికి గవర్నమెంట్ వైపు నుంచి మనకు కావాల్సిన సహకారం అంతా అందుతుంది. అయినప్పటికీ కూడా లోడ్ ఎక్కువ ఉండటం వలన లోకల్గా కూడా ప్రజలందరూ కూడా కొంచెం స్పందించి అవసరమైన బేసిక్ పీపీఈ కిట్లు కానీ, గ్లవ్స్ కానీ ఇలాంటివి మాకు అవసరమైనవి దాతల ద్వారా వస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా స్టాఫ్ పనిచేయగలరు. ప్రొటెక్టివ్ గేర్ లేకపోతే ఈ సీజన్లో పనిచేయడం చాలా కష్టం. కనుక మేము ఒక లిస్ట్ తయారు చేసి మాకు అవసరమైనవన్నీ అందరినీ అడుగున్నాము. మొదటడుగు సీఐ గారు వేసి మాకు ఈ ఫ్రిడ్జ్, గ్లూకోమీటర్స్ అవి డొనేట్ చేశారు. ఇదే విధంగా అందరూ కూడా దాతలు ముందుకు వచ్చి హాస్పిటల్కి కావాల్సినవి సమకూరిస్తే, ఈ వైపు నుంచి కొంత సహకారం అందిస్తే ఇంకా బెటర్గా మేము సర్వీసెస్ ఇవ్వగలము. దయచేసి అందరూ కూడా హాస్పిటల్కి కోఆపరేట్ చేసి మేము బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి హెల్ప్ చేయాలని కోరుతున్నాము.